హాయ్ సార్, యా నా పేరు తేజ. ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు క్లియర్ చేద్దాం. మీకు త్రివిక్రమ్ గారికి ఏవో గొడవలు ఉన్నాయని చెప్పి ఆర్టికల్స్లో రాశారు. నాకు త్రివిక్రమ్ గారికి కూడా ఆర్టికల్స్ వచ్చినాయి. ఆర్టికల్స్ వచ్చినాయని చెప్పారు చాలామంది. ఓకే, అది నిజమేనా? మంచి క్వశ్చన్ వేసావు. నేను అసిస్టెంట్గా అవ్వకముందే త్రివిక్రమ్ గారు 2 సార్లు 3 సార్లు మొత్తం ఆయనకి 5 6 నంది అవార్డ్స్ వచ్చాయి ఓన్లీ ఫర్ డైలాగ్స్. నేను చిన్నప్పటి నుంచి ముళ్ళపూడి వెంకటరమణ గారు, జంధ్యాల గారు, ఈవెన్ మాయాబజార్ డైలాగ్ కూడా నాకు. సో ఈవి సత్యన గారి సినిమాలో డైలాగ్స్, సో డైలాగ్స్ అనే వాటికి ఒక సపరేట్ ప్యాషన్ ఉండేది, నాకు చాలా ఇష్టం ఉంటుంది. సో అలాగే నేను అసిస్టెంట్ అవ్వకముందు నుంచి త్రివిక్రమ్ గారు డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయనకి 3 సార్లు నంది అవార్డు వచ్చింది. నాకంటే చాలా సీనియర్ ఆయన, అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాక మళ్ళీ ఆయనకు వచ్చిన అవార్డ్స్ బిఫోర్, నేను చెప్తున్నా నాకంటే చాలా సీనియరు. ఇవన్నీ కాకుండా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, నేను ఎక్కడ చెప్పలేదు, ఎవరు అడగలేదు ఈ క్వశ్చను. మా నాన్నగారు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, అతడు సినిమా ఆయన కొన్ని 100 సార్లు చూసుంటారు. అంటే మా ఇంట్లో ఒక రకంగా త్రివిక్రమ్ గారే పెద్ద అబ్బాయి. చూడండి, అన్నయ్య బాగా చదువుతున్నాడు, నువ్వేంట్రా ఇలా అన్న టైప్లో మా నాన్న ఒకసారి, నేనేమన్నా కొంచెం కమర్షియల్ పంచ్ డైలాగులు ఫైట్లు ఎక్కువ ఉంటాయి నా సినిమాలో, త్రివిక్రమ్ గారి సినిమా చూడరా అని చూపిస్తుంటారు. మా నాన్నగారి త్రివిక్రమ్ అంటే అంత ఇష్టం నాకు. మా నాన్నగారి ఇష్టం నాకు ఏ రేంజ్లో నాకు కోపం తెప్పించిందంటే, ఇంక నేను కూడా లాభం లేదు, 10 వేల భావంలో త్రివిక్రమ్ గారి ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి నా సినిమాలు అన్నీ చూపించి, సార్ మీరు నా ఫ్యాన్ అని చెప్పండి, త్రివిక్రమ్ గారు మా ఇంట్లో పెద్ద కొడుకు, నేను మీ ఇంట్లో చిన్న కొడుకు కావాలనుకుంటున్నా అని చెప్దాం అనుకున్నా. సో త్రివిక్రమ్ గారు అంటే నాకు అంత రెస్పెక్ట్. అది ఇంకా ఈ చెప్తున్నా కదండి, సోషల్ మీడియాలో వచ్చే ఈ ట్రోల్స్ టార్గెట్స్ ఇవన్నీ మనం చూసి నవ్వుకోవాలి అంతే. అండ్ నో డౌట్ తెలుగు సినిమా చరిత్రలో యాజ్ అ రైటర్గా త్రివిక్రమ్ గారు వేసిన ముద్ర శాశ్వతం, ఫర్ ఎవర్ ఉంటుంది ఆయన వేసిన ముద్ర. యా హాయ్ సార్, నా పేరు స్వప్న. సో హీరో హీరోయిన్ తర్వాత చాలా హైలైట్ అయిన సీన్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి సత్య గారివి. సో ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? గద్దలకొండ గణేష్లో సత్య పర్ఫార్మెన్స్ చూసి నేను థ్రిల్ అయిపోయా. బేసిక్గా సత్య అంటే, సత్య గ్రోత్ ఏంటంటే మీకు గుర్తుందో లేదో, గబ్బర్ సింగ్లో అరే కోటి ఇంకో టీ అంటే చిన్న చాయ్ ఇచ్చే క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్. ఒకసారి ఏమైందంటే, తన పాపం ఏదో బిజీగా ఉండవు, ఏదో కమ్యూనికేషన్ మిస్ అయిపోయి షూటింగ్ లేట్ అయిపోయాడు తను. తను షూటింగ్ లేట్ అయిపోతే మా మేనేజరు, ఏ క్యాబ్ బుక్ చేసుకుని వచ్చే అక్కడ షూటింగ్ కడతా, అక్కడ మేనేజర్ తప్పు కాదు, సత్య తప్పు కాదు. సమ్ సిచ్యువేషన్స్ వల్ల సత్య షూటింగ్ లేట్ వచ్చాడు, గబ్బర్ సింగ్ షూటింగ్ లేట్ వచ్చాడు. నేను వచ్చి ఏంటి ఇంత లేటు, కళ్యాణ్ గారి కాంబినేషన్ కదా అది అంటే, లేదన్నా కొంచెం కార్ మిస్ అయిపోయింది, మేనేజర్కి నాకు మిస్కమ్యూనికేషన్ వచ్చింది, నేను క్యాబ్లో వచ్చాను అందుకే లేట్ అయింది, ఆర్ఎఫ్సీ అంటే క్యాబ్స్ కూడా అంత ఈజీగా దొరకట్లేదు అని పాపం ఫీల్ అయ్యాడు. లేటుగా వచ్చినందుకు క్యాబ్లో వచ్చాను ఫీల్ అయ్యాడు. నేను చెప్పా, సత్య ఇప్పుడు మామూలుగా ఎలా వస్తున్నా అంటే, లేదంటే ప్రొడక్షన్ వాళ్ళు కారు పెట్టారు, నేను ఇద్దరు ముగ్గురు కమెడియన్లు కలిసి వస్తున్నాము, కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు అందరం కలిసి ఒక నలుగురికి, ఆబ్వియస్లీ ఇన్నోవాళ్ళ నలుగురు అయితే కూర్చోవచ్చు కాబట్టి. సో అప్పుడు చెప్పే సత్యకి, సత్య ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఇండిపెండెంట్ వ్యానిటీ వ్యాను, సోలో వ్యానిటీ వ్యాను, సోలో వెహికల్ పెట్టే రోజు త్వరలో వస్తుంది నీకు, యూ విల్ రీచ్ దట్ హైట్స్ అని గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతుంది చెప్పా. అండ్ సత్య నేను ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ కొట్టాడు. సత్య టైమింగ్ అన్నా, సత్య డెలివరీ అన్నా, అసలు డైలాగ్ లేకుండా ఇవాళ స్క్రీన్ మీద సత్య వస్తే నవ్వుతున్నారు. నేను నా విమల్లో చూస్తే నా డైలాగ్ గొప్పతనం కాదు, సత్య స్క్రీన్ మీద వచ్చి కామ్గా ఉన్నా అతని ఎక్స్ప్రెషన్ కూడా నవ్వుతున్నారు. సో సత్య అనే అతను మిస్టర్ బచ్చన్లో ఐ ఫీస్ట్, అంతే ఐ ఫీస్ట్. సత్య గురించి మళ్ళీ మళ్ళీ చూడొచ్చు సినిమా.